ఈరోజు ఈ ప్రెస్ మీట్ గల కారణము మన పాలన మీ సూచన అన్న అంశం పైన మరియు టీడీడీ భూముల ఆప్షన్స్ పైన నేను ప్రెస్ మీట్కి వచ్చి వివరణ ఇస్తున్నాను. నా పేరు గంగు చంద్రశేఖర్, వైఎస్ఆర్సీపీ కావలిపట్న అధికార ప్రతినిధి. ఈ సంవత్సరం నుంచి జగనన్న పాలనలో ప్రతిపక్షాల వాళ్ళు ఎట్లా విమర్శిస్తున్నారు, దేనికి విమర్శిస్తున్నారు వాళ్ళకి అర్థం కాకుండా ఏదంటే అది మాట్లాడుతున్నారు. దాన్ని కట్టడి చేయడానికి మేము మా వంతుగా కావలి పట్టణంలో వైఎస్ఆర్సీపీ పట్టణ తరఫున పార్టీ తరఫున మేము ఖండిస్తూ నిన్న జరిగిన టీడీడీ ఆక్షన్లో జగనన్న స్టేట్ జీవో ఇచ్చేసి ఆపండి భూముల్ని ఆక్షన్ వేలం వేయొద్దు అని చెప్పినా కూడా దాన్ని సెలవులు పలవలు చేస్తూ 2000 టీడీపీ గవర్నమెంట్ 2002లోనే ఒక జీవో ఇష్యూ చేశారు. తర్వాత 2016లో వాళ్ళ గవర్నమెంట్లో ఆక్షన్ భూముల్ని అమ్ముదాం అన్న ప్రపోజల్ని పెట్టి తీసుకొని వచ్చిన తర్వాత అసలు ఏంటి ఈ సబ్జెక్టు, దీన్ని ఎందుకు అమ్మాలి, అమ్మాలా, అవసరం ఉందా లేదా అన్న ఉద్దేశంతో ఒక ప్రెస్ మీట్ టీడీడీ బోర్డు వాళ్ళు పెడితే దాన్ని ఒక మీడియా వాళ్ళు కానీ ఎల్లో మీడియా వాళ్ళు దాన్ని సెలవులు పలవలు చేసి ప్రతిపక్షాలు అన్ని పార్టీలు కలిసి జగనన్న చేసే ఈ అంశం పైన వివరణ కోరగా దాన్ని అమ్ముతున్నారన్న దుష్ప్రచారం చేసిన ఈ ప్రతిపక్షాలకి అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, అంతకు ముందు మీరు చేసిన పనిని తప్ప కరెక్టా కాదా అనేది పరిశీలనలోకి తీసుకొచ్చి తప్పైతే తప్పుని ఖండిస్తూ ప్రతిదీ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలా వద్దా అనే దాని ఉద్దేశంతోనే పెట్టారు. కానీ టీడీడీ గవర్నమెంట్ టీడీడీ ఆక్షన్ భూముల్ని ఆక్షన్లో వేల వేద్దామన్న ఉద్దేశం కాదు, దానికి వివరణ ఇచ్చారు జగనన్న. దాని గురించి అసలుకి వక్స్ భూములు కానీ హిందూ దేవాదాయ ధర్మాదాయ శాఖ భూములు కానీ అట్లాగే క్రిస్టియానిటీ మైనార్టీ భూములు కానీ దేని మీద జగనన్న ప్రభుత్వము ఆయన కింద మీద పడి ఏదో చేస్తారో కానీ దేవుడి సొమ్ముల్ని మైనార్టీ ముస్లిమ్స్ వాళ్ళ భూముల్ని క్రిస్టియానిటీ భూముల్ని అమ్మేసి ఏవో చేద్దామని మాత్రం ఉద్దేశం లేదు. వైజాగ్లో బీరుబాటిని పగలగొట్టడం, వాళ్ళు మందు ఎక్కువై పగలగొట్టడం అది జరిగింది. మందు కేవలం రేట్లు ఎందుకు పెంచాడంటే మేనిఫెస్టోలో జగనన్న మేనిఫెస్టోలోనే మందు లేదు, మేము లిక్కర్లని మొత్తం అంచెల వారుగా దశల వారుగా మందుని నిర్వీరిస్తామన్న ఉద్దేశంతోనే ఆయన చేసుకుంటూ వచ్చాడు. ఆ దిశగా ఈ కోవిడ్-19లో ఈ లాక్డౌన్లో మందు సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేయమని చెప్తే అత్యధికంగా రేట్లు పెంచాడు. దేనికని పేద ప్రజలకి తక్కువ రేట్లలో అందుబాటులో ఉండే విచ్చలవిడితనం అవుతుందనే ఉద్దేశంతో రేట్లు పెంచాడు. ఆ రేట్లు పెంచిన విధానంలో ఆయన దానివల్ల పేద ప్రజలకు డబ్బులు లేక తాగకుండా ఉండారన్న ఉద్దేశంతో రేట్లు పెంచాడే కానీ విచ్చలవిడితనంగా మందు తాగమని చెప్పలేదు. కాబట్టి దయచేసి మీరు విమర్శలు చేయకుండా మంచి పనులని ప్రోత్సహించండి. రేపు 30వ తేదీ సంవత్సర యానివర్సరీ డే కూడా అత్యద్భుతంగా కావలి పట్టణంలో కానీ స్టేట్ వైడ్ కానీ ఆంధ్రప్రదేశ్ వైడ్ కానీ చేస్తాము. అట్లాగే ఈ కోవిడ్-19లో కావలి పట్టణం ప్రజలకు మీడియా మిత్రులు కానీ పోలీసు వారు కానీ మున్సిపాలిటీ వారు కానీ ఎమ్మెల్యే రామిరెడ్డి అన్న కానీ ఏఎంసీ చైర్మన్ కానీ మిగతా సీనియర్ నాయకులు కానీ ఎవరికి తోచినట్టు నేనున్నాను మేమున్నాము అంటూ అందరికి సహకారాలు చేస్తున్నారు. కాబట్టి జనాలు కూడా మాస్కులు కట్టండి, శానిటైజర్ వాడండి, దూరం పాటించండి. జై జగనన్నా.